వాటర్ మహాశయ విజ్ఞప్తి. మున్సిపాలిటీ నుంచి మేము వాటర్ స్లిప్ ఇస్తున్నాము. వాటర్ స్లిప్ లేకపోయినా మీకు ఓటు హక్కు ఉంటే ఓటు వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదైనా ఇబ్బంది ఉంటే cdma.ap.gov.in అని కానీ ఆ యొక్క వెబ్సైట్లో కానీ, లేదు అంటే scc.ap.gov.in అని కానీ వెబ్సైట్లో కనుక మీరు ఓపెన్ చేసి నో యువర్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేస్తే కనుక దాంట్లో జిల్లాల పేర్లు వస్తాయి. అందులో కర్నూలు జిల్లా ఓపెన్ చేసుకుని అందులో నంద్యాల మున్సిపాలిటీని క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీ పేరు, అదేవిధంగా మీ యొక్క ఎపిక్ నెంబరు కనుక దాంట్లో టైప్ చేస్తే కనుక మీ ఓటు ఉందా లేదా, ఉంటే ఏ పోలింగ్ బూత్లో ఉంది, ఆ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, దానికి సంబంధించినటువంటి వెళ్ళే మార్గం ఏమిటి, ఆ స్కూల్ పేరు ఏంటి, వెళ్ళే దానికి మార్గం ఏంటి, ఇవన్నీ కూడా కనపడతాయి. ముఖ్యంగా వాటర్ మహాశయ విజ్ఞప్తి. మున్సిపాలిటీ నుంచి మేము వాటర్ స్లిప్ ఇస్తున్నాము. వాటర్ స్లిప్ లేకపోయినా మీకు ఓటు హక్కు ఉంటే ఓటు వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదైనా ఇబ్బంది ఉంటే cdma.ap.gov.in అని కానీ ఆ యొక్క వెబ్సైట్లో కానీ, లేదు అంటే scc.ap.gov.in అని కానీ వెబ్సైట్లో కనుక మీరు ఓపెన్ చేసి నో యువర్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేస్తే కనుక దాంట్లో జిల్లాల పేర్లు వస్తాయి. అందులో కర్నూలు జిల్లా ఓపెన్ చేసుకుని అందులో నంద్యాల మున్సిపాలిటీని క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీ పేరు, అదేవిధంగా మీ యొక్క ఎపిక్ నెంబరు కనుక దాంట్లో టైప్ చేస్తే కనుక మీ ఓటు ఉందా లేదా, ఉంటే ఏ పోలింగ్ బూత్లో ఉంది, ఆ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, దానికి సంబంధించినటువంటి వెళ్ళే మార్గం ఏమిటి, ఆ స్కూల్ పేరు ఏంటి, వెళ్ళే దానికి మార్గం ఏంటి, ఇవన్నీ కూడా కనపడతాయి. ముఖ్యంగా వాటర్ మహాశయ విజ్ఞప్తి. మున్సిపాలిటీ నుంచి మేము వాటర్ స్లిప్ ఇస్తున్నాము. వాటర్ స్లిప్ లేకపోయినా మీకు ఓటు హక్కు ఉంటే ఓటు వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదైనా ఇబ్బంది ఉంటే cdma.ap.gov.in అని కానీ ఆ యొక్క వెబ్సైట్లో కానీ, లేదు అంటే scc.ap.gov.in అని కానీ వెబ్సైట్లో కనుక మీరు ఓపెన్ చేసి నో యువర్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేస్తే కనుక దాంట్లో జిల్లాల పేర్లు వస్తాయి. అందులో కర్నూలు జిల్లా ఓపెన్ చేసుకుని అందులో నంద్యాల మున్సిపాలిటీని క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీ పేరు, అదేవిధంగా మీ యొక్క ఎపిక్ నెంబరు కనుక దాంట్లో టైప్ చేస్తే కనుక మీ ఓటు ఉందా లేదా, ఉంటే ఏ పోలింగ్ బూత్లో ఉంది, ఆ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, దానికి సంబంధించినటువంటి వెళ్ళే మార్గం ఏమిటి, ఆ స్కూల్ పేరు ఏంటి, వెళ్ళే దానికి మార్గం ఏంటి, ఇవన్నీ కూడా కనపడతాయి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.